ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. పార్టీలు నేతల్లో గెలుపు గుబులు అలుముకుంది. నవ్యాంధ్రలో తొలి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు అనూహ్య రీతిలో రెండోసారి ఘోరమైన ఓటమిని చవిచూశారు. ఇప్పుడు రాబోయే ఎన్నికలు అత్యంత కీలకమైనవి. జైలు గోడలు దాటి ఎటకేలకు ప్రజల్లోకి వచ్చిన 73 ఏళ్ల మాజీ సీఎం చంద్రబాబుకు అంతకు మించి తెలుగుదేశం పార్టీకి ఈసారి ఎన్నికలు చాలా ఇంపార్టెంట్. అందుకే గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. అంతేనా, అన్నిటితో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి, దానికి దైవ అనుగ్రహం కావాలి. ఇప్పుడు చంద్రబాబు ఇంట్లో జరగబోతున్న ప్రత్యేక హోమాలు అందుకోసమేనా? గెలుపు కోసం సిబిఎన్ పూజలు హోమాలు చేయిస్తున్నారా? ఏపీ పాలిటిక్స్ లో యాగాలపై చర్చ. గత ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగం చేసిన వైఎస్ జగన్, ఇప్పుడు చండీ యాగం, సుదర్శన నరసింహ హోమం చేస్తున్న చంద్రబాబు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో పొత్తు, సూపర్ సక్సెస్ అనే సంకేతాలని పార్టీ శ్రేణులకు పంపించారు. ఎన్నికల్లో బీజేపీ కలిసి రాకపోయినా కమ్యూనిస్టులు కాంగ్రెస్తో కలిసి ఎన్నికలు ఎదుర్కోవడానికి చంద్రబాబు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తన అరెస్టు తర్వాత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు కలిసి వస్తాయని చంద్రబాబు ధీమాగా ఉన్నారు. త్వరలో అమరావతిలో భారీ సభ పెట్టి టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కూడా ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు. తన 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో తొలిసారిగా జైలుకు వెళ్ళొచ్చిన చంద్రబాబు బెయిల్పై బయటకొచ్చాక వరుసగా దైవ దర్శనాలతో బిజీగా గడిపిన విషయం అందరూ చూశారు. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారిని, బెజవాడ దుర్గమ్మను, సింహాచల అప్పన్నను, గుణదల మేరీమాత ఆలయాల్ని ఇప్పటికే దర్శించుకున్నారు చంద్రబాబు. అలాగే తమిళనాడులోని దేవాలయాలకి వెళ్ళొచ్చారు. ఇప్పుడు ఇదే క్రమంలో తన ఇంట్లోనే ప్రత్యేక యాగాలు, పూజలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ ప్రత్యేక హోమాలు అచ్చంగా గెలుపు కోసమేనా అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసంలో డిసెంబర్ 22 నుంచి 3 రోజుల పాటు యాగాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక యాగాలు, హోమాలు, పూజలు నిర్వహిస్తారని సమాచారం. ఇందులో శతచండీ పారాయణ, మహాచండీ యాగం, సుదర్శన నరసింహ హోమాలున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ ప్రత్యేక హోమాల్లో చంద్రబాబు, భువనేశ్వరి దంపతులతో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులందరూ పాల్గొంటున్నారు. దీనికోసం భారీ ఏర్పాట్లు చేశారు. యాగాలు, పూజల నేపథ్యంలో చంద్రబాబు ఈ 3 రోజుల పాటు తన అపాయింట్మెంట్లన్నింటినీ రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. ఈ 3 రోజులు పార్టీ కార్యక్రమాల్ని పార్టీలో కీలక నేతలకు అప్పగించారు. ప్రస్తుతం ఆయా నియోజకవర్గాల్లో సీట్ల కేటాయింపు ప్రధాన సమస్యగా ఉన్న తరుణంలో పార్టీ ప్రధాన నేతలంతా వాటిపైన పనిచేస్తారని తెలుస్తోంది. అలాగే పొత్తులో భాగంగా జనసేన కేటాయించాల్సిన సీట్ల వ్యవహారం కూడా ప్రస్తుతం కొనసాగుతోంది. అలాగే ప్రచార వ్యూహాలపైన ఇప్పటికే కార్యవర్గం పనిచేస్తోంది. అయితే ఎన్నికలకు మరో 100 రోజులే ఉండడంతో ఈ ప్రత్యేక హోమాల తర్వాత ఎన్నికలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది. టీడీపీ జనసేన నేతలు కలిసి పనిచేసి జగన్ని ఇంటికి సాగనంపడానికి అవసరమైన అన్ని దారుల్ని ప్రతిపక్షం వెతుకుతోంది. దీనికోసం టీడీపీ జనసేన కార్యకర్తలు గ్రామస్థాయిలో కలిసి పోరాడాలని ఇద్దరు అధినేతలు ఇప్పటికే సూచించారు. చంద్రబాబుతో మాట్లాడిన టీడీపీ నేతలు గుండ్లకమ్మ ప్రాజెక్టు 2వ గేట్ కొట్టుకుపోయిన అంశాన్ని కూడా ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కీలక పాయింట్గా మార్చాలని అనుకుంటున్నారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలోనే ఇక్కడ కూడా ఈ ఆరోపణ పనిచేస్తుందని వ్యూహాలు అల్లుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోయిందని చంద్రబాబు ఇప్పటికే ఆరోపించారు. ఇక స్కిల్ కేసులో చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్ వచ్చిన తర్వాత ఆయన మొదట దైవదర్శనం చేసుకుని ఆనక రాజకీయ కార్యక్రమాలు ప్రారంభించారు. ఇదే క్రమంలో ఇప్పుడు ప్రత్యేక హోమాల తర్వాత అసలు రాజకీయాలు మొదలు పెడతారని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కాగా గత ఎన్నికల్లో కేసీఆర్, జగన్ పూజల వల్లనే అధికారంలోకి వచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు చంద్రబాబు కూడా రాజకీయంగా అనుకూల పరిస్థితుల కోసమే యాగాలు, హోమాలు చేస్తున్నారన్న ప్రచారం ఓవైపు ఊపందుకుంది. మరోవైపు చంద్రబాబు జైలు నుంచి విడుదలవ్వాలంటూ ఆయన సతీమణి, నారా భువనేశ్వరి మొక్కుల చెల్లింపుల్లో భాగంగానే ఈ హోమాలు చేస్తున్నారంటూ చర్చ సాగుతోంది. 2014లో దిగ్విజయాన్ని సొంతం చేసుకున్న తెలుగుదేశం పార్టీ 2019లో భారీ ఓటమిని చవిచూసింది. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం నవశకం ముగింపు సభ తెలుగు తమ్ముళ్లకు కొత్త ఉత్సాహమిచ్చింది. ఇక జనసేన తోడుతో 2024 ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. గెలుపు కోసం ఉన్న అన్ని అవకాశాలని పరిశీలిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకి మాత్రమే సీట్లు కేటాయించాలని నిర్ణయించింది.
మరోవైపు పార్టీ కోసం కష్టపడిన నేతలకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని హామీ ఇస్తోంది. 2024 ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకుందామని అధికార పార్టీకి సవాళ్లు విసురుతోంది. ఇక అంతర్గత సర్వేల్లో నాయకుల పనితీరు బాగా లేకపోతే పక్కన పెడతామని పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది. అభ్యర్థుల కోసం పార్టీ ప్రయోజనాలు పణంగా పెట్టలేమని చంద్రబాబు తేల్చి చెప్పినట్టు సమాచారం. రాష్ట్ర ప్రజలకు టీడీపీ అవసరం ఎంతో ఉందని చంద్రబాబు తెలుగుతమ్ముళ్లకు చెప్తున్నారు. సర్వేలకు అనుగుణంగా టికెట్లు కేటాయిస్తామని ఇప్పటికే పార్టీలో నేతలందరికీ ముందస్తు సూచనలు చేశారు. ఇక ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నేతలకు చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది. అలాగే ఓట్ల అవకతవకల్ని పార్టీ ఇన్ఛార్జీలు బాధ్యతగా తీసుకోవాలని అందరికీ ఆదేశాలు జారీ చేశారు. అన్ని విషయాలు అధిష్టానం చూసుకుంటుందనే అలసత్వం చేయవద్దని నేతల్ని చంద్రబాబు కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోసం తహతహలాడుతున్నారని చంద్రబాబు ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చేశారు. ఈ క్రమంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు దగ్గరకు రావడంతో ప్రభుత్వ వైఫల్యాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, వాటిపై పోరాడేందుకు, అదే సమయంలో వివిధ అంశాలపై టీడీపీ వైఖరిని ప్రజలకు వివరించేందుకు వ్యూహరచన చేయాలని పార్టీ ముఖ్య నేతలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. అత్యంత కీలకమైన 18 అంశాలను ఎంపిక చేసి వాటి పర్యవేక్షణ బాధ్యతను సీనియర్ నేతలకు అప్పగించినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అంశాల వారీగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ఇప్పటికే ప్రకటించిన మినీ మేనిఫెస్టోని మరింత ప్రభావవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై ఆలోచించాలని, ఈ 3 రోజుల తర్వాత డెవలప్మెంట్స్ని పరిశీలిస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఈ 3 రోజులు నిర్వహిస్తున్న ప్రత్యేక హోమాలు చంద్రబాబు రాజకీయ జీవితానికి, తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి తప్పనిసరిగా సహాయం చేస్తాయని పార్టీ శ్రేణులు నమ్మకంగా ఉన్నాయి.